వైఎస్ఆర్ జగన్ పార్టీ ఈ రోజు దుర్హన్ పదగాన్ని నిలిపివేసింది కారణము ఏమనగా ఈ రోజు ఆర్థిక పరిస్థితులు బాలేవని ఈ రోజు నిలిపివేసిందని జవాబిస్తుంది ఆ రోజు 50 వేలు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారిని 100 రూపాయలు ఇస్తామని చెప్పి నమ్మబరికిన ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రాష్ట్రంలో 60 వేల జంటలకు గాను ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం మంజూరు చేయలేకపోతుంది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కాబట్టి అది కాకుండా మరి రంజాన్ తోఫా ఇవ్వలేదు రంజాన్ తోఫా ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి రంజాన్ పండుగకి రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు మసీదు మరమ్మతులకు ఇచ్చేవాళ్ళు కబరస్థాన్ మరమ్మతులకు ఇచ్చేవాళ్ళు మళ్ళీ మౌజన్లకి జీతాలు ఇచ్చేవాళ్ళు అలాంటి ఈ ప్రభుత్వము కనీసం ముస్లిం మైనారిటీలకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకుండా న్యాయం వంచన చేసిన ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వము కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మరి ముస్లిం మైనారిటీలకు ఏ విధంగా న్యాయం చేస్తుందని మేము ముస్లిం మైనారిటీల తరఫున ప్రశ్నిస్తున్నాము ఇద్దరు నియోజకవర్గము ముస్లిం మైనారిటీ నియోజకవర్గ అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను ఈ రోజు ముస్లిం మైనారిటీ వాళ్ళకు మీరు చేసిన న్యాయం ఏమంటే ప్రశ్నిస్తున్నాము అది కాకుండా ఈ రోజు ఇద్దరు నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా ఒక్క పెళ్లికి కూడా ఒక్క జంటకు కూడా ఒక్క రూపాయి మంజూరు చేయలేని శాతగాని ప్రభుత్వం ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాము ముస్లిం మైనారిటీలకు మీరు చేయాల్సింది చేసింది ఏముందని మేము ప్రశ్నిస్తున్నాము అది కాకుండా విదేశీ విద్యకు ఆ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో విదేశీ విద్యకు గాను మరి ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది ఇప్పుడు ఒక్క రూపాయన్నా మీరు మంజూరు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాము కాబట్టి ముందుకైనా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ పేదలకు అందరికీ తమ న్యాయం కలుగుతుందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము పథకాన్ని నిలిపివేసింది కారణం ఏమంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేవు మేము దుర్హన్ పథకాన్ని నిలిపివేస్తుందని సిగ్గు లేకుండా చెప్తున్న ఈ ప్రభుత్వానికి ముస్లిం మైనారిటీలు ఏ విధంగా స్పందించాలి మరి ఆ రోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 50 వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు దుర్హన్ పథకం కింద ఆ పథకాన్ని జగనన్న కానుక పిండి కానుక అని మార్చి 100,000 రూపాయలు ఇస్తామని నమ్మబడిన ఈ ప్రభుత్వం ఈరోజు 1 రూపాయి కూడా ఇవ్వలేదు సరాసరి ఈరోజు 60,000 జంటలు పెళ్లిళ్ళని 60,000 పెళ్లిళ్ళకు గాను 60,000 జంటల పెళ్లిళ్ళకు గాను ఇచ్చిన మొత్తం ఎంత తెలుసా 0 కేవలము 1 రూపాయి కూడా ఇవ్వని ఈ ప్రభుత్వము ముస్లిం మైనార్టీలు న్యాయవంచన చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఆ రోజు 50 వేల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వము 100,000 రూపాయలు ఇస్తామని నమ్మబడిన ఈ ప్రభుత్వము మరి ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు బాగలేవు మేము ఇవ్వలేమని చెప్తుందో ఈ ప్రభుత్వానికి సిగ్గులేదని ముస్లిం మైనార్టీలు నిలదీస్తుంది కాబట్టి ఇప్పటికైనా ముస్లిం మైనార్టీలు తెలుసుకొని వచ్చే ప్రభుత్వం వచ్చే హయాంలో కూడా చంద్రబాబు నాయుడు గెలిపించి ముస్లిం మైనార్టీలకు న్యాయం చేసే ప్రభుత్వాన్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాను.